మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు. మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది, వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, చేయగలుగుతామా, అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. లేకుండా తాను మోసాలకు దిగాడు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, చేసేవానికైతే ఇది చెయ్యాలి మాట చెప్తా ఉన్నాం, చెయ్యకపోతే ఎలాగా, క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. ఎలాగో ప్రజలు అధికారంలోకి తన తిట్టాకు తీసుకుని రారు, నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. మొన్నటిదాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో 6 వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు. పైగా ఇది శాంపుల్ మాత్రమే, ఈ 6కు ఇంకో 6 కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా